తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అప్పుడు మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి అది అది బీజేపీ ప్రభుత్వం అని అంటున్నారు. మీరు బీజేపీ ప్రభుత్వం కాదు నేనేది. సార్ ఇప్పుడు ఉపాధి హామీ కూలీల యొక్క డబ్బులు ఢిల్లీలో వేయలేదు సార్. నేను కేంద్రంలో మంత్రి అన్నమాట కరెక్టే. కూలీల డబ్బులు అన్నమాట కూడా కరెక్టే. రెండవది దాన్ని యథాతథంగా మీరు కొనసాగిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తున్న మాట కూడా కరెక్టే కదా. మరి మీరేం సంస్కారం చేసినట్టండి? మీరు దాన్ని ఇంకింత సెంట్రలైజ్ చేసిన తప్ప అప్పుడు కూలీలన్న కనీసం కింద ఎక్కడ ఇచ్చేది అధ్యక్ష. ఇప్పుడు మీరు కూలీలు కూడా ఢిల్లీలో వేస్తున్నారు ఇక్కడ అంటే ఎక్కువ మోర్ సెంట్రలైజేషన్ సార్. ఈరోజు ఇందులో కూడా హరితారం మీద మీరు పెట్టారు. హరితారం టోటల్గా ఇక్కడ నుంచి చెట్లు పెట్టుకునేటువంటి అధికారం మాకు లేదా? మీరు ఎందుకు సూపర్వైజ్ చేస్తున్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మీరు సూపర్వైజ్ చేస్తున్నారు. హరితారం చెట్లు పెట్టుకోవడం కోసం గ్రామ పంచాయతీలకు అధికారం లేదా? వాళ్ళు పెట్టుకోలేరా? మీరు ఇక్కడ నుంచి సూపర్వైజ్ చేస్తాం, చెట్లు పెరగకపోతే యాక్షన్ తీసుకుంటాం అని అడిగింది. కాబట్టి నేను అనేది నేను ఇంతకుముందు మాట్లాడింది కూడా మిమ్మల్ని ఎవరిని విమర్శించలే. అన్ని రాజకీయ పార్టీలది బాధ్యత అన్నాను. గ్రామ పంచాయతీలను పూర్తిగా మరి స్వతంత్ర హోదాగా ఉండాలి, వాళ్ళకి అధికారాలు ఇంకా ఇవ్వాలి. 73 రాజ్యాంగ సవరణలు అనేక రకాల అంశాలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పానే తప్ప నేను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించలేదు. నేను విమర్శించలేదు. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఇంత ముఖ్యమైనటువంటి చట్టం చేస్తున్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఒక్కసారి ఆల్ పార్టీ మీటింగ్స్ ఒక 2 సార్లు పెట్టినట్లే ఇంకా బాగా చట్టం వస్తుండే అని చెప్పాను. నేను సానుకూలంగా చెప్పాను. ఇది ఇన్పుట్స్ వస్తాయి గవర్నమెంట్కు. ఆల్ పార్టీస్ ఇప్పుడు మీరు రాత్రి మాకు తెలుగు ప్రతి రావడానికి 12 గంటలైంది. మేము మా పార్టీలో కూడా మాట్లాడుకోవాలి కదా. విధానపరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి మాట్లాడుకోవాలంటే మేము మాట్లాడుకొని చెప్పాలి కదా. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు నేను మనవి చేసేది ఒకటే, వ్యవసాయము, నీటిపారుదల, గనులు, చిన్న పరిశ్రమలు, విద్య, వైద్యం లాంటి అనేకమైనటువంటి మౌలిక అంశాల గురించి ఈ చట్టంలో లేవు. అది అదొక విషయం కూడా మీ దృష్టికి తీసుకెళ్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యంగా గ్రామ, మండల, జిల్లా పంచాయతీల రద్దుకు రూల్ 268 ప్రకారము విశేషమైనటువంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. నేను గ్రామ పంచాయతీలకు సంబంధించి మీ అందరికీ మనవి చేస్తున్నాను. గ్రామ పంచాయతీలను రద్దు చేయాలంటే గ్రామ సభను ప్రామాణికంగా తీసుకుని ఆ గ్రామ పంచాయతీల సర్పంచులను బాధ్యతల నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందనే విషయం నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎన్నికలు జరగకపోతే సకాలంలో స్పెషల్ ఆఫీసర్ కానీ పర్సన్ ఇన్ఛార్జ్ కానీ చేసేటువంటి అధికారం ఇందుంది. ఎందుకంటే అధ్యక్ష, స్పెషల్ ఆఫీసర్ నేతృత్వంలో, పర్సన్ ఇన్ఛార్జ్ నేతృత్వంలో మనము గ్రామానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే కష్టం ఉంటుంది. కానీ గతంలో కూడా మనకు సాంప్రదాయం ఉంది. ఎన్నికలు జరిగేంత వరకు కూడా పాత సర్పంచులు ఎవరేంపట్టు కూడా పార్టీలకు సంబంధం ఉండదు. ఏ సర్పంచ్ అయినప్పటి కూడా మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు ఆ సర్పంచ్ ఉండాలి అనేటువంటిది గతంలో ఉన్నటువంటి ఆనవాయితీ. మరి ఇప్పుడు ఇందులో మీరు ఎన్నికలు సకాలంలో నిర్వహించని పక్షంలో స్పెషల్ ఆఫీసర్ లేక పర్సన్ ఇన్ఛార్జ్ నియమించడం అనేటువంటి విషయము ఈరోజు ఇందులో పొందుపరిచారు. ఇది కాన్స్టిట్యూషన్ స్పిరిట్ కూడా మరి ఇది మంచిది కాదనే విషయం దీన్ని ఆలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాను. గ్రామ పంచాయతీ ఒకవేళ జరుగుతాయి, ఆలస్యం జరిగితే తప్పలేదు, అనేక సార్లు అనేక కారణాల కారణంగా జరగవచ్చు. జరిగినప్పుడు ఉన్నటువంటి సిస్టమ్, ఎలక్టెడ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ సిస్టాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గ్రామ పంచాయతీ వ్యవస్థలో గ్రామ సభ అత్యంత కీలకమైనది. అధ్యక్ష, గ్రామ సభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉన్నందున మరి గ్రామ సర్పంచి తప్పకుండా ఉంటే బాగుంటుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పంచాయతీరాజ్ వ్యవస్థలు పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ యొక్క మరి ఈరోజు కంట్రోల్లో ఉండే విధంగా ఈరోజు ఈ చట్టంలో ఉంది అధ్యక్ష. కాబట్టి అది కూడా ఒకసారి ఆలోచన చేసి వాటిని రద్దు చేయాలన్నా ఇప్పుడు కలెక్టర్ రద్దు చేయొచ్చు అధ్యక్ష. రాజకీయంగా ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష, నేను మళ్ళా ముఖ్యమంత్రి గారికి ఏదని అంటే కోపం వస్తుంది. మా దగ్గర బౌరంపేట అనేటువంటి గ్రామము ఎస్సీ మహిళ సార్. నేను అనేక సార్లు మంత్రి గారితో మాట్లాడాను. ఎస్సీ మహిళ ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంత తొందరపడతారు? నేను మిమ్మల్ని గురించి నేను ఇది రాజకీయానికి సంబంధం లేదు, ఇది పాలిటిక్స్ సంబంధం లేదు, రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. అదేవిధంగా అధ్యక్ష, వివేక్ గారు ఎందుకంటే తొందరపడుతున్నారు? నేను మిమ్మల్ని ఏమనలేదు కదా.
అట్లా దయచేసి తొందర పడతారైతే బాబు సార్ సర్పంచిని ఆ రోజు ఆ రకంగా సస్పెండ్ చేయడం అనేటువంటిది బడుగు బలైన వర్గాల సర్పంచులకు ఒక ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది కలెక్టర్ చేతిలో ఇది గ్రామ సభ చేతిలో ఉండాలని కోరుకుంటున్నా అధ్యక్ష. గ్రామ సభలో తీర్మానం పెట్టి ఈ సర్పంచ్ ఈ ఆరోపణ చేశాడు ఖచ్చితంగా ఈ సర్పంచ్ని మీరు తొలగించుకోవాలనుకుంటున్నారా? ఆ రకంగా తొలగించేటువంటి అధికారం ఉండాలని నేను కోరుతా ఉన్నాను. చెప్పాను నేను అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష, గతంలో మనము ఇక్కడ మరి సమగ్ర సర్వే చేసుకున్నాం, మన ఊరు మన ప్రణాళిక చేసుకున్నాము, గ్రామజ్యోతి చేసుకున్నాము, మరి రాష్ట్రీయ రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఈ యొక్క గ్రామ పంచాయతీలను కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతు సమన్వయ సమితులకు గ్రామ పంచాయతీలకు ఏ రకంగా సంబంధం లేకుండా ఉంది. ఇందులో ఒక్క మాట కూడా రైతు సమన్వయ సమితుల గురించి సమన్వయం గురించి లేకుండా ఒక రెండు ప్యారల వ్యవస్థలు గ్రామాల్లో పనిచేసినట్లయితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రైతు సమన్వయ సమితులకు గ్రామ పంచాయతీలకు ఏ రకంగా కోఆర్డినేట్ చేస్తారు? ఈవెన్ గ్రామ పంచాయతీలకు స్పెషల్ మరి ఈరోజు ఒక రైతు సమన్వయ సమితి అధ్యక్షుని గ్రామ పంచాయతీలకు పిలుస్తారా? రైతు సమన్వయ సమితుల మీటింగులకు సర్పంచ్ పిలుస్తారా? ఇది ఒక కోఆర్డినేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయం కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే రెండు ప్యారల వ్యవస్థలు, ఎందుకంటే ఒకటి మీరు నామినేట్ చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలు నామినేట్ చేసింది, రైతు సమన్వయ సమితులు ఉంటాయి, లేకపోతే ఇంకో పార్టీ రావచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు, వాళ్ళు నామినేట్ చేస్తారు, వాళ్ళు కూడా నామినేట్ చేస్తారు. కాబట్టి రైతు సమన్వయ సమితులు గ్రామ పంచాయతీలకు కోఆర్డినేషన్ చేసే విధంగా ఈ చట్టంలో మార్పులు చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు సర్పంచులను తొలగించేటువంటి అధికారం ఇంతకుముందు చెప్పాను. ఇంకొక విషయం అధ్యక్ష, ఇందులో రిజర్వేషన్ సంబంధించి గతంలో ఈ యొక్క రిజర్వేషన్ విషయం అధ్యక్ష, మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బీసీఈ కింద ముస్లింలను రిజర్వేషన్ తీసుకొచ్చాము అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పాము అధ్యక్ష, ఆ రిజర్వేషన్స్లో మరి రెండు విషయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అపాయింట్మెంట్ సీట్లు, సీట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ అండర్ స్టేట్ ఇంక్లూడింగ్ క్రీమీ లేయర్ అమంగ్ దేమ్. అంటే అధ్యక్ష, ఆ రోజు జీవోలో ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల కోసమే రిజర్వేషన్ చేయడం జరిగింది. ఇది జీవో అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా రాజకీయపరమైనటువంటి విషయాలలో రిజర్వేషన్స్ లేదు. కాబట్టి ఈరోజు మనం చట్టం చేస్తున్నాం. ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినాయి, 150 కార్పొరేషన్ సీట్లు ఉంటాయి అధ్యక్ష, అందులో 50 సీట్లు బీసీల కోసం కేటాయించాం. ఆ 50 సీట్లు బీసీల కోసం కేటాయిస్తే ఆ 50 సీట్లలో మరి ఈరోజు ఈ బిల్లు కారణంగా, ఈ యొక్క రిజర్వేషన్ కారణంగా 50 బీసీల సీట్లలో 30 సీట్లు ఈ రిజర్వేషన్ కారణంగా గెలిచారు. నేను అది కోరుతాను, అందరూ సానుకూలంగా ఆలోచన చేయండి, ఇది రాజకీయంగా నేను చెప్పడం లేదు. కాబట్టి మీరు మరి ఈ బీసీఈ కింద ఉన్నటువంటి వాళ్ళను ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఈ ప్రాతిపాదికన బీసీ కింద సీట్లలో పోటీ చేయకుండా చేయడానికి అవకాశం ఉంటుందా? ఆలోచన చేయండి. 50 బీసీ సీట్లలో 30 సీట్లు పోయినాయి అధ్యక్ష. కాబట్టి అది ఆలోచన చేయండి. బీసీ సీట్లు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హిందువులుగా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు ఈ రకంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీఈని ఎక్స్క్లూడ్ చేస్తూ ఈరోజు రాజ్యాంగ ఈ యొక్క గ్రామ పంచాయతీలు వ్యవస్థ చేస్తున్నాం. కాబట్టి ఆ రిజర్వేషన్ చేయాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు గ్రామాల్లో మనము చాలా మందిని మనము ఎంప్లాయీస్ను పెట్టబోతున్నాం అధ్యక్ష, సంతోషం. వాళ్ళందరికీ ప్రభుత్వము ఒక స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళకి జీతాలు ఇస్తామంటున్నారు, చాలా సంతోషం. ఆ రకంగా పెట్టడం అనేటువంటిది మంచి కార్యక్రమం. మరి ఇంకొక విషయం కోరుతా ఉన్నా అధ్యక్ష, ఈరోజు కారబారులు ఉన్నారు, బిల్ కలెక్టర్స్ ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, వాళ్ళ విషయం కూడా ఫైనాన్స్కి సంబంధించి వాళ్ళ విషయం కూడా ఒక స్పష్టంగా గ్రామ పంచాయతీలో నిధులున్నా లేకపోయినా మరి సూపర్వైజ్ చేస్తూ వాళ్ళని ఏ రకంగా చేస్తాము ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అధ్యక్ష, ఇది నేను మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్న అధ్యక్ష, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, కనీసం మీరు మరి దీన్ని సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి సెలెక్ట్ కమిటీకి పంపించి ఈ బిల్లును ఇంకో కొద్ది మంచి సూచనలు సలహాలు రాష్ట్ర అధ్యక్ష ఒక 15 రోజులు మీరు అవసరమైతే ముఖ్యమంత్రి గారు
ఒక నెక్స్ట్ మంత్ ఒకరోజు సమావేశం పెట్టండి, నాకు తప్పలేదు. వన్ డే సమావేశం పెట్టండి, శాసనసభ సమావేశాలు, అందులో మీరు పాజ్ చేయండి. అందరం ఏకగ్రీవంగా చేయాల్సినటువంటి అంశం ఇది. ఇందులో ఏ రకమైనటువంటి రాజకీయమైనటువంటి పురపక్షాలకు తావలేదు. మేము కూడా మా పార్టీలో మాట్లాడతాము, మేధావులతో మాట్లాడతాము. ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఈ యొక్క చట్టానికి మేము ఇస్తాం. కాబట్టి మీరు దయచేసి ఒక సెలెక్ట్ కమిటీకి ఇది పంపండి. సెలెక్ట్ కమిటీ ద్వారా మా అభిప్రాయాలు కావచ్చు, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు కావచ్చు, ఆ రకంగా అందరు అభిప్రాయాలు తీసుకొని ఈ బిల్లును పాస్ చేసినట్లయితే బిల్లు ఉపయోగపడుతుంది. మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థకు, గ్రామీణ అభివృద్ధికి మేలు జరుగుతుంది. కాబట్టి తొందరపాటు తనంతో ఈ బిల్లును ఈరోజు పాస్ చేయకుండా సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. కృష్ణయ్య గారు, అధ్యక్ష, గ్రామాల